తుంగతుర్తి మండల కేంద్రంలోని మైనారిటీ బాలుర పాఠశాలకు మంగళవారం బిల్డింగ్ యజమాని అద్దె చెల్లించడం లేదంటూ తాళం వేశారు. దీంతో దసరా సెలవులు ముగియడంతో నేటి నుంచి పాఠశాల ప్రారంభం కావడంతో పాఠశాలకు వచ్చిన ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, బోధినేతర సిబ్బంది మొత్తం పాఠశాల గేటు ముందు నిలబడ్డారు. విషయాన్ని జిల్లా ఉన్నత అధికారులకు ప్రిన్సిపల్ తెలియజేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అద్దె భవనంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం గత 12 నెలల నుంచి అద్దె చెల్లించకపోవడంతో మా రాష్ట్ర ప్రైవేటు బిల్డింగ్స్ యజమానుల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో అక్టోబర్ 15వ తేదీ లోపు రెంట్స్ కనుక రిలీజ్ చేయకపోతే పాఠశాల గేట్లకు తాళాలు వేస్తామని చెప్పి ముందే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించలేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల గేట్లకు తాళాలు వేయడం జరిగింది.